బాయ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు వైజాగ్ ట్రావెల్ చేస్తున్నాను. అండ్ వీకావేరీ వోల్వో B11R ఏసీ స్లీపర్ బస్లో, వోల్వో బస్లో ట్రావెల్ చేస్తున్నాను వీకావేరీ ట్రావెల్స్లో. ఇది నా చాలా ఫేవరెట్ ట్రావెల్స్, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాయన్నమాట. సో ఎప్పుడైనా ఫైనల్లీ దీనిలో బ్లాగ్ చేస్తున్నాయి వాళ్ళు, అది వీకావేరీలో. సో ఎక్సలెంట్ జర్నీ, వోల్వో జర్నీ. నాతో పాటు ట్రావెల్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ లైటింగ్ లేదు, వాష్రూమ్ బ్రేక్ దగ్గర లైటింగ్ ఉంటే బండి మాత్రం భలే కనిపించేది. అదే ఫ్లాషెస్ తీస్తున్నాను. మన రేర్ ఇంజన్, మనది వెనకాల ఉంటుంది ఇంజన్ హోలో బస్కి. సో హోల్వో B11R ట్యాగ్ యాక్సిల్ వెనకాల ఉంటుంది బస్కి. సో వీకావేరీ బ్రాండ్, ఇది ఒక బ్రాండ్ వీకావేరీ బస్ అండి. వేమూరి కావేరీ ట్రావెల్స్. సో ఎక్స్టీరియర్ లుక్ ఎలా ఉంటుంది, ఇంటీరియర్ చూపిస్తాను. సో ఇంటీరియర్ వ్యూ చూద్దాం గైస్. ఇది ఫుల్ ఏసీ స్లీపర్ బస్, 2+1. ఎంత నీట్గా ఉంది చూడండి. ప్రకాష్ సెలిస్టే మేడ్ బై. ఎల్ఈడి టీవీస్ కూడా ఉన్నాయి మనకి. సో గైస్, ఇప్పుడే నేను ఇప్పటి నుంచే క్యాబిన్ లెక్కేసామాట. నాకు ఓలో బస్ అంటే చాలా ఇష్టము. మన డ్రైవర్ బాబీ అన్న, చాలా పాత పరిచయం. హాయ్ అన్న. ఎప్పటి నుంచో మనోడితో వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఇవాళ కుదిరింది మాట. ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాయి వాళ్ళు, ఇవాళ వచ్చింది ఆ రోజు మాది. సో ప్రజెంట్ మనం ఎల్బీ నగర్ దగ్గర ఉన్నాం. టైం ఆల్మోస్ట్ 11:40 అలా అవుతుంది. సో చూద్దాం, రేపు మార్నింగ్ 10:30 వెళ్ళిపోవాలి వైజాగ్ మనం. వర్షం పడుతుంది చాలా. మేము చాలా రోజుల తర్వాత వర్షంలో జర్నీ చేస్తున్నాను అన్నమాట. ఫుల్ ఎక్సైటింగ్ ఉంది నాకైతే. చూద్దాం జర్నీ ఎలా సాగుతుందో ఏంటో. ఇప్పటిదాకైతే ఎక్సలెంట్గా ఉంది.
ఉంటుంది. సో గైస్ యాస్టీస్ మన ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్ దాటుతారు అన్నమాట. ఎగ్జాక్ట్ 1 అవర్లో వచ్చేసాం ఎల్బీ నగర్ నుండి. ఫుల్ వర్షం పడుతున్నాయి, దారి మొత్తం వర్షం మాకిందాక. ఇక్కడ తగ్గినట్టుంది,
చూడాలి ముందు ఎలా ఉంటుందో. నాకైతే చాలా ఎక్సైటింగ్ ఆన్ జర్నీ మాత్రం, ఫుల్ రెయిన్లో అలా అందరినీ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తున్నమాట. వోల్వో పవరే అది, వోల్వో బస్ ఉన్నది అందుకోసం. ఓవర్ స్పీడింగ్ కూడా ఉండదు, నార్మల్ స్పీడ్ 80-90 స్పీడ్లో. సో గైస్ వర్షం మాత్రం అసలు ఆగట్లేదు, కంటిన్యూస్ పడుతూనే ఉంది. సో ఇవాళ మన రూట్ వచ్చేసి హైదరాబాద్లో బయలుదేరాక సూర్యాపేట్, విజయవాడ, విజయవాడ నుంచి ఏలూరు బైపాస్, నల్లజర్ల, అటు నుంచి రాజమండ్రిలో డ్రాపింగ్స్ ఉన్నాయి కాబట్టి రాజమండ్రి ఊర్లోంచి అలా మళ్ళీ హైవే ఎక్కి అటు నుంచి మనం అన్నవరం తుని మీదుగా వైజాగ్ రీచ్ అవుతాం. సో ఆఫ్టర్ వాష్రూమ్ బ్రేక్ డ్రైవర్ చేంజ్ చేయమాట, మన సుబ్బన్న వచ్చారు. హాయ్ సుబ్బన్న. సో మన వాళ్ళు ఇప్పుడు రాజమండ్రి దగ్గర నడుతారన్న. సో రాజమండ్రి మళ్ళీ మన బిఫోర్ డ్రైవర్ చూసారు కదా బాబీ అని ఆయన వస్తారు. సో ఇలా డ్రైవర్ చేంజ్ అవుతూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు 6 అవర్స్ 7 అవర్స్, మళ్ళీ నెక్స్ట్ వీల్ ఎక్కుతారు. ఇప్పుడే చిట్యాలు దాటుతున్నాం అన్నమాట. సో గైస్ ఆ కింద రోడ్డు మీకు చెప్తుంటాగా చాలా సార్లు, మనకి నల్గొండ, మేల్గొడ, గుంటూరు, ఒంగోలు, చెన్నై వెళ్ళే రూట్ అంటే ఇక డైవర్ట్ అయిపోతాయి, కిందకి వెళ్ళిపోతాయి. మనం స్ట్రైట్ సూర్యాపేట విజయవాడ రోడ్లో ఉన్నాం. గాయస్ మొత్తం హెవీ రెయిన్, మనకి దారి పొడుగున వానే పడుతుంది. ఈరోజు జర్నీ మనకి జర్నీ విత్ రెయిన్. మనకి ఈరోజు మొత్తం వర్షంతో పాటు ప్రయాణం చేయాలి మనం, దారి మొత్తం వాన పడుతుంది. అసలు ఆగట్లేదు, తగ్గేదే లేదంటుంది వాన, తగ్గకుండా పడుతూనే ఉంది. మన సుబ్బన్న పాపం చాలా కష్టపడుతున్న వానంలో జాగ్రత్తగా నిదానంగా డ్రైవ్ చేస్తున్నారు.
సో గైస్ టైం ఎగ్జాక్ట్ 1:45 అయింది, సూర్యాపేటలో ఉన్నాం మనం. సో గైస్ మనం ఆంధ్ర ఎంటర్ అయిపోయామన్నమాట తెలంగాణ నుండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. చాలా భయంకరంగా వాన పడుతుంది. విజయవాడ ఎంటర్ అయ్యమాట మనం ఇప్పుడే. విజయవాడ దగ్గరలో భారీ వర్షం. అమ్మో ఏంటో ఈ వాన. సో గైస్ ఎగ్జాక్ట్ 4 అవర్స్లో విజయవాడ వచ్చాం. 11:30కి బయలుదేరాం, 3:30 కల్లా వచ్చేసాం అన్నమాట విజయవాడకి.
ఈ వర్షం మాత్రం తగ్గేదే లేనట్టు అసలు తగ్గనే లేదు. హైదరాబాద్ నుంచి పడుతూనే ఉంది, మనకి దారి మొత్తం వర్షంలోనే వచ్చిందన్నమాట. విజయవాడలో చాలా ఎక్కువైపోయింది వాన మాత్రం, చాలా డేంజర్గా పడుతుంది. మన నాలజల రోడ్లోకి వచ్చామన్నమాట. రైట్ తీసుకుంటే తాడేపల్లిగూడెం ఆ రోడ్డు, నాలజల రాజమండ్రి రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. గుడ్ మార్నింగ్ గాయస్ ఫ్రమ్ రాజమండ్రి. మనం ఎగ్జాక్ట్ 6 అవర్స్ వస్తామన్నమాట, 6 టైం ఇప్పుడు పొద్దున్నే. 12 బయలుదేరాం కరీంనగర్ నుండి. స్మూత్గా ఒక 80-90 స్పీడ్లో ఆరామ్స్ వచ్చేసాం, 6 అవర్స్ వచ్చామన్నమాట రాజమండ్రికి. ఓరు బాబు దాని మీదకి ఎలా ఎక్కిచ్చారండి బాబు? చెప్పు Thank you.
సో గైస్ వైజాగ్ ఎంటర్ అయిపోయామంట, అంకెల్ పాలెం దాటేసాం. సో 9:30 కల్లా వచ్చేసాం అన్నమాట, 11:45 కల్లా ఎల్బినార్ నుంచి బయలుదేరాం, 9:30 కల్లా వచ్చేసాం మనం. హార్డ్లీ 10 అవర్స్ వచ్చేసాం అన్నమాట, ఇంక్లూడింగ్ మెనీ బ్రేక్స్. సో గైస్ టైం ఎగ్జాక్ట్ 10 అయింది, మనం ఎన్ఐడి దగ్గర ఉన్నామాట. ఎక్సలెంట్ జర్నీ చెప్పాలంటే ఆల్మోస్ట్ నైట్ 11:45 ఎల్బినార్ వదిలేమాట మనం, 10:00 సిటీ ఎంటర్ అయిపోయాం. నేను అనుకున్నా 11 అవుద్దాం అనుకున్నాం కానీ వోల్వో బస్ కాబట్టి, సో నార్మల్ హైటెక్ బస్కి దీనికి ఇదే తేడా, మా టైం చాలా కవర్ అవుతుంది ఈ బస్ వల్ల. రాజమండ్రి నుంచి మన బాబీ అని ఎక్కాడు మళ్ళీ. సో ఎన్ఐడి వచ్చేసాం, ఎగ్జాక్ట్ టైం 10 అవుతుంది. సో గైస్ ఫైనల్లీ వైజాగ్ లాస్ట్ పాయింట్ కొంత దగ్గరలో ఉన్నమాట, 10:30 బిఫోర్ టైం వచ్చాం, రైట్ టైం 10:45 రెడ్ బస్ టైమింగ్, బిఫోర్ టైం వచ్చేసాం. అసలు ఓవర్ స్పీడింగ్ లేదు, 90లో అలా నిదానంగా మెల్లిగా వస్తూ ఉన్నమాట, కాకపోతే వోల్వో బస్ కాబట్టి మంచి యాక్సలరేషన్ మంచి పికప్తో త్వరగా రావడం జరిగింది. ఫైనల్లీ లాస్ట్ ఆఫ్ రమాటాకి వచ్చేసాం అన్నమాట విశాఖపట్నంలో. ఎగ్జాక్ట్ 10:30 కల్లా రమాటాకి వచ్చేసాం అన్నమాట బిఫోర్ టైం. సో చాలా హ్యాపీగా ఎందుకంటే వోల్వో బస్ ఎక్కి చాలా రోజులు అయింది, అది కూడా వీకావేరేది. సో మనకి ఇచ్చిన టైం కంటే ముందే వచ్చేసాము, అండ్ నార్మల్ బస్తో కంపేర్ చేస్తే 1 అవర్ బిఫోర్ టైం వచ్చాము. అవన్నీ 8:00 అప్పుడు మనకి సేమ్ 11:30కి బయలుదేరినా ఇక్కడ వచ్చేలోపు 11:30 అయ్యేది, 10:30 కల్లా వచ్చేసామన్నమాట. సో రీకవరీ బస్ బుక్ చేసుకోండి, ఓల్వో బస్సు కంఫర్టబుల్ జర్నీ, ఆన్ టైం పికప్ అన్నీ ఉంటాయి. సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.